దేవుడైన యహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆయన కృప ఘనత ఇచ్చువాడు హానర్డ్ ఎవరైతే ఆయన కృపను అంగీకరించారో వారిని దేవుడు ఘనపరుస్తాడంట ఇఫ్ యు రిసీవ్ ఇస్ గ్రైస్ హీ విల్ గివ్ యు గ్లోరీ సో గ్లోరీ ఇస్ ఎ బోనస్ ఇఫ్ యు రిసీవ్ ఇస్ గ్రేస్ ఆయన సిల్వ త్యాగాన్ని ఆయన కృపను అంగీకరిస్తే నీకేమిస్తాడంట ఘనత అనండి కృపయు ఘనతయు అనుగ్రహించువాడంట అయితే ఆయన ఒక మాట అంటున్నాడు యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయకమ్మా అన్నాడు అయితే హిస్ గ్రేస్ అండ్ గ్లోరీ వాన్స్ టు లీడ్ యూ టు రైట్ చందులో యథార్థత అనండి మన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు అయితే దాంతో పాటు ఏం చేస్తాడో తెలుసా యథార్థతను నేర్పిస్తాడంట దేనిని యథార్థ అందరూ చెప్పండి ఏ నాకు యథార్థతను నేర్పించు మంచిగా ప్రవర్తన నేర్పించు మంచి మాట్లాడటం నేర్పించు నా బుద్ధిని సరిచేయి ఆల్సో విల్ గివ్ గిండ్ గుడ్ లైఫ్ లైఫ్ ఎ హోలీ లైఫ్ ఎంతమంది నేను యథార్థంగా జీవించేటట్టు చేయి నాయన అని అడగాలను దేవుడిని ఆయన మన తండ్రి ఆయన గుణాలు తెలుసుకొని ఆ గుణాలకు లో మనం నడవాలని ఆయన కోరుకుంటాడు ఎనభై ఆరు కీర్తన పదకొండ వచనం యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకుని నీ మార్గమును నాకు బోధింపు లాడ్ ఐ విల్ వాక్ ఇన్ దై ట్రూత్ యు నైట్ మై హార్ట్ టు ఫియర్ దై నైమ్ యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ లాభము నాకు భయపడినట్లు హృదయము నాకు ఏక దృష్టి కలిగించే ఎంతమంది ఆయన సత్యాన్ని నడుచుకునేటట్టు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు స్వస్థత ప్రార్థనే కాదు ఆయన కృపయే కాదు నేను యథార్థంగా నడుచుకోవాలనేటువంటి ఆశ కూడా కలిగి ఉండాలంట టు టీచ్ టు లివ్ ఎ గుడ్ లైఫ్ ఎ లైఫ్ అందరూ చెప్పండి దాబీద నాకు కూడా యథార్థ హృదయాన్ని దయచేయి ప్రభా గాడ్ డిలైట్స్ ఇన్ గివింగ్ యూ ఎ గుడ్ ఫియర్ఫుల్ హార్క్ ఎనభై ఒకటో కీర్తనకి వెళ్దాం టెన్ టు ఫోర్టీన్ ఐగుప్తిల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను అంటే ఏంటి దేవుని వాక్యం నింపుతాను నీ చెవులు తెరువు నీ నోరు తెరు అందరూ చెప్పండి నీ వాక్యాన్ని నేను వింటాను ప్రభు అని ఎందుకంటే వినటం వల్ల ఏమొస్తుంది విశ్వాసం అఫ్ కోర్స్ చూచటం వల్ల కూడా వస్తుంది మాట్లాడటం వల్ల కూడా వస్తుంది కానీ హియరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇజ్రాయేలీలు నా మాట వినకపోయి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి ఇజ్రాయేల్ అసలు సమస్యలు ఎందుకు వచ్చాయి ఎక్కడో వినడంలో లోపం జరిగింది ఎక్కడ జరిగింది లోపము వినడంలో లోపము జరిగింది కాబట్టి ఆ వినే దాన్ని పాటించడంలో లోపము జరిగింది కాబట్టి సమస్య వచ్చింది వినడంలో లోపము కాబట్టి పాటించడంలో లోపం వచ్చింది అందుకని వారి జీవితంలో ఒక సమస్య వచ్చి అందుకే దేవుడు చెప్తున్నాడు ఇదిగో మీ సమస్య కారణము మీరు వినలేదు మీరు వినకపోవడం వల్ల దాన్ని పాటించలేదు దాని మూలముగా మీరు ఈ సమస్య తెచ్చుకున్నారు కాబట్టి ఈ సమస్య పోయిన తర్వాత ఈ సమస్య తీసేసిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలా వినడం నేర్చుకోవాలి అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా ఇజ్రయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రకుదును వారి విరోధులను కొట్టుదును వినట వల్ల ఏమొచ్చింది విశ్వాసం విశ్వాసాన్ని ఆచరణలో పెట్టారు శత్రువులు వెళ్ళిపోయారు మీరు వినడం వల్ల ఈ రోజు మీ శత్రువులు మిమ్మల్ని విడిచిపెట్టిపోను గివ్ యువ అథారిటీ ఎందుకంటే మనము దేని ద్వారా నడుచుకోవాలా విశ్వాసము ద్వారా నీతి మందులు నడుచుకోవాలా విశ్వాస విశ్వాసం ఎలా వస్తుంది వినడం ద్వారా బై హియరింగ్ సో హియరింగ్ డ్యూటీ ఆఫ్ ఎ బిలీవర్ అందరూ చెప్పండి వినడం అనేది విశ్వాస యొక్క మొదట చేయవలసిన కార్యము యువర్ ఫస్ట్ డ్యూటీ ఏదైనా వినకుండా ఉండాలి కానీ వాక్యం చెప్తున్నప్పుడు వినకుండా ఉండకూడదు అందరూ చెప్పండి ప్రవ్వా నా నోరు బాగా ధరిస్తాను నింపు నా చెవులు బాగా ధరిస్తాను వినిపించు నీ వాక్యము దిస్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ మెనీ ప్రాబ్లమ్స్ ఏదైనా సమస్య వచ్చిందా మళ్ళీ తెలపాలి ప్రవ్వ నేను వినడంలో ఎక్కడ పొరపాటు చేశాను ఆయన అనాల వినడంలో పొరపాటు అయితే కార్యంలో పొరపాటు కార్యంలో పొరపాటు అయితే శరీరంలో పొరపాటు సో నీ శరీరంలో పొరపాటుకు రావాలంటే కార్యం బాగా చేయాలి కార్యం చేయాలంటే చెవులు వినాలి సో ఎవరీ ప్రాబ్లం ఈజ్ ఎ హియరింగ్ ప్రాబ్లం ఎ విజ్డమ్ ప్రాబ్లం అయ్యో నా ప్రజలు నా మాట విన ఇజ్రాయల్ నా మార్గం అనుసరించిన ఎంత మేలు పద్నాలుగు ఐ సూన్ ఐ సబ్ జూట్ దీస్ అండ్ టర్న్ మై హ్యాండ్ ద దాడ్స్ అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును ఎవరైతే ఈ రోజు వాక్యం వింటున్నారో దేవుడు మీ వ్యాధులను రోగములను శత్రువులను ఇబ్బందులను తొక్కివేయును గాక నీకు వింటే విశ్వాసం వస్తుంది నీ విశ్వాసము దేవుడు నీ శత్రువులను నీ నుంచి దూరం చేయడానికి ఆయనకు అధికారం ఇస్తుంది యు ఆర్ హియరింగ్ గివ్స్ గాడ్ అథారిటీ టు డెలివర్ యు అంటే ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన వాని పిల్లలు నా గొర్రెలు ఏం చేస్తాయి నా స్వరము తప్పిపోయావా మళ్ళా వచ్చి ఏం చేయాలా ఆయన గొర్రె ఆయన బాగు చేస్తాయి ద హీరింగ్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ గొర్రె యొక్క ముఖ్యమైన పని ఏంటి నా గొర్రెలు నా హీరింగ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఐ బిలీవర్ ఆయన గొర్రెల యొక్క మొదటి ఉన్నతమైన స్వభావం ఏముండాలా అందులో చెప్పండి నేను ఆయన గొర్రెను ఆయన స్వరాన్ని ప్రతిరోజు వింటాను ఎవ్రీ డే ఎంతమంది ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుతారు సో ట్రాక్ తప్పుతున్నావా మళ్ళా ట్రాక్ లోకి వస్తే ఆ గొర్రె ఏం చేయాలా వినాలా ఎంతమంది జ్ఞానం లభిస్తున్నాను సో యువర్ హెల్త్ ప్రాబ్లమ్ ఈస్ హియరింగ్ ప్రాబ్లం ఈ సమస్య పోట్లేదా ఎక్కువ వినాలా అధిక విశ్వాసం రావాలంటే అధికంగా వినాలా పోట్లేదా ఎక్కువ విను ప్రార్థన కూడా చేయాలంటే వినాలా ఎందుకంటే విశ్వాసం తక్కువైపోతే ప్రార్థన చేయలేవు విశ్వాసము గల ప్రార్థన రోగిని విశ్వాసముతో కొండా పోవంటే యూనిట్ అందరూ చెప్పండి బాగా ప్రార్థించాలన్నా ఆయన వాక్యం వినాల సో ద లీజనింగ్ ఇస్ ద కీ ఫర్ ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ ఇరవై మూడో కీర్తన మొదటి నుంచి చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా నా కాపరి సో నీవు గొడవే ఆయన కాపరి సో కాబట్టి నీకు ఉండేటువంటి మొదటి గుణం ఏంటి నీకు లేమి కలగదు మీరందరూ ఇప్పుడు ఈ వాక్యం వింటే మీరు అందరూ ఏమవుతున్నారో తెలుసా ఆ కాపరిని నీవే నా కాపరి అని మీరు ఆయనకు సరెండర్ అవుతున్నట్టు యువర్ టెల్లింగ్ గాడ్ ఆయన వాక్యం వింటున్న వారు అందరూ ఏమంటున్నారో తెలుసా యహోవా నేను నీ వాక్యం వింటున్నాను కనుక నీవు నా కాపరివి ఆయన గొర్రెలు ఆయన స్వరము ఎవ్రీ రిలీజ్ వర్డ్ ఆఫ్ గాడ్ బిలీవర్

మై వర్డ్ ఈజ్ ఎ స్పిరిట్ ఆయన వాక్యం ఏంటంట ఆత్మ అంట హిజ్ వర్డ్ ఈజ్ స్పిరిట్ లెట్స్ గో టు జాన్ యోహాన్స్ వార్త ఆరు అరవై మూడు ఆత్మయే జీవింపచేయుచున్నది చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి ఆత్మ ఏం చేస్తదంట జీవింప చేస్తాదంట మరి ఈ వాక్యం ఈ మాటలు ఏమై ఉన్నాయంట ఆత్మ బైబిల్లో చదివే మాటలు ఆత్మగా మారుతాయని ఎప్పుడైతే బైబిల్లో మాటలు నువ్వు చదువుతావో అవి నీ ఆత్మలోకి వెళ్ళి నీ ప్రాణాన్ని తిరిగి బాగు చేసి తర్వాత నీ దేహాన్ని బాగు చేస్తాయి సో వెన్ యువర్ రీడింగ్ బైబిల్ దే ఆర్ గోయింగ్ ఇన్ యువర్ ఫేవరెట్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద బాడీ అందరూ చెప్పండి నేను ఎప్పుడైతే బైబిల్ మాటలు వింటానో అవి నా ఆత్మలోకి వెళ్తాయి నా ఆత్మను బాగు చేస్తాయి అప్పుడు ఆత్మ ద్వారా నా శరీరం బాగుపడుతుంది ఆత్మ శరీరాన్ని ఏం చేస్తుంది జీవింప జీవింపచేస్తారు స్పిరిట్ విల్ రిపేర్ ద బాడీ స్పిరిట్ విల్ గివ్ లైఫ్ టు ద బాడీ ఈ ఆత్మకు ఆహారం ఎక్కడది దేవుని వాక్యం పక్కన చెప్పండి ఈ మాటలు నీ దేహాన్ని బాగు చేస్తాయనం మహిమ నుంచి అధిక మహిమ నా నా జరేడనేసయ్య నీ బిడ్డలను దర్శించండి వారెక్కడున్నా నీ గాయపడిన అస్తముతో వారిని తాకి స్వస్థపరచండి నీ వద్దకు వచ్చి మొరపెట్టి వారు క్షమించి బాగు చేయు దేవుడు అయ్యా నీతి మార్గమును నడిపించువాడు కూడా వారు అల్లా నువ్వు వారిని మళ్ళీ లేవాలని వారిని క్షమించి బాగు చేయు దేవుడు లేవలేని స్థితిలో ఉన్నారో హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని తాకండి టచ్ అండ్ హీల్ దెమ్ నా వేర్ ఎవర్ దే ఆర్ విజిట్ దెమ్ వారిని ముట్టి స్వస్థపరచగల దేవుడు హీల్ దెమ్ డెలివర్ దెమ్ అండ్ మేక్ దెమ్ హోల్ స్మృతించి నీకు ఇంకా సన్నిహితమయ్యే కృప వారికి దయచేయమని నా చర్యడనేసమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె